ఏందిమ్మే జీతం డబ్బులు పడిందా ఏంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తాండవా? అవునరా. ఒరే నీ పాసుగులా నీకొచ్చే జీతమే 50,000, దాంట్లో 40,000 పెట్టి షాపింగ్ చేస్తే ఏంది మే నుదినేదే? అవి నా జీతం డబ్బులు కాదు హే, మొన్న నా దగ్గర ఉన్న పాత నోట్లన్నీ నా అకౌంట్ లో డిపాజిట్ చేసుకున్నా. రేపు December 31 దాటితే అవి జల్లవంట కదా, అందుకే ఆన్లైన్లో ఆ డబ్బులు పెట్టి షాపింగ్ చేస్తున్నా. ఎరా ఒర బావా, మన మహేష్ గారు వాడి ఫేస్బుక్ గర్ల్ ఫ్రెండ్ కి 200 పెట్టి రీఛార్జ్ చేయించాడా? వరీడే అబ్బా, వాడికి వాడే 10 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకోడు, ఫేస్బుక్ గర్ల్ ఫ్రెండ్ అనేసరికి 200 పెట్టి రీఛార్జ్ చేయించాడా? అయినా నీకేంట్రా అంత ఆనందం? మరే ఆ ఫేస్బుక్ గర్ల్ ఫ్రెండ్ నేనేనా, ఫేక్ అకౌంట్. Good morning, students. Good morning, sir. Welcome to your first lab practical of biochemistry. Thank you, sir. Yes. Students, this is donkey's urine. ఇప్పుడు నేను ఏదైతే చేస్తానో మీరందరూ కూడా అదే చేయాలి, ఓకే? సార్ గాయస్, ఈ సబ్జెక్ట్లో మనం రోజుకో కొత్త ప్రయోగం చేస్తాం. ఇలాంటి థింగ్స్కి మీరందరూ అలవాటు పడాలి. నేను చేసినట్లు మీరందరూ చెయ్యండి, అర్థమైందా? మెడికల్ స్టూడెంట్స్ కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబ్జర్వేషన్. నేను ఈ ఫింగర్తో డిప్ చేసి ఈ ఫింగర్తో లిక్ చేశా. హే భార్గవ్, నేను 1,00,000 రూపాయలు పెట్టి మ్యాక్ కొన్నా తెలుసా? ఏంట్రా సైలెంట్ అయిపోయావు? ఓ మ్యాక్ అనేసరికి మాటలు రావట్లేదు కదా? అచ్చిచ్చి, మరేంట్రా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏట్లేదురా, 1,00,000 రూపాయలు ఇటు మేక అనుకున్నావా? మన అప్పిగడ దొడ్లోకి వెళ్తే ఫ్రీగా దొబ్బుకొచ్చేవాళ్ళం కదరా. మీరు 2,000 రూపాయలు నాదిరా. నాదిరా? అరే పెద్ద పెద్ద నేను చెప్పాను రా. నేను పెద్ద పెద్ద నాదిరది. నేను చెప్పాను పెద్ద పెద్ద. నేను పెద్ద పెద్ద చెప్పాను. నేను చెప్పాను నాదిరది. మీరు పెద్ద పెద్ద చెప్పాను. ఓరు నువ్వు మా అమరంగారు అబ్బాయి కదూ? అవునంకుల్. ఓరు నువ్వు మా సమరంగారు అబ్బాయి కదూ? అవునంకుల్. ఒరే ఎందుకు ఇలా రోడ్డు మీద కొట్టుకుంటున్నారు? మేము ఇద్దరం పందెం వేసుకున్నాం అంకుల్. ఏంట్రా అది? మా ఇద్దరులో ఎవరైతే పెద్ద అబద్ధం చెప్తారో వాళ్ళకి 2,000 రూపాయల నోట్ అని పందెం వేసుకున్నాం. ఆహా, మరి నువ్వేం చెప్పావురా? హైదరాబాద్ లో సముద్రం ఉందని చెప్పాను. ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకేముందిరా? అదే హైదరాబాద్ సముద్రంలో నేను స్కూబా డైవింగ్ చేశానని చెప్పాను. అసలు ఏంట్రా ఈ అబద్ధాలు? మీ వయసులో నేనున్నప్పుడు అసలు అబద్ధాలంటే ఏంటో కూడా నాకు తెలియదు. అవునా అంకుల్, భలే చెప్పాడు కదా. ఇంకేందో చూస్తున్నా, 2,000 రూపాయలు నోట్ ఇచ్చేసే. అమ్మాయి గారు ఏంటే బట్టలన్నీ ఉతికేశాను అమ్మాయి గారు. సరే వెళ్ళింకా. అమ్మాయి గారు ఏంటే ఈ నెల జీతం? అమ్మాయి గారు జీతమా? సరే ఉండు వస్తా. ఇందా డబ్బులు. ఈ నెల అయితే డబ్బులు ఇచ్చాను, వచ్చే నెల డబ్బులు ఇవ్వడానికి కుదరదే, ఎందుకంటే ATMలో డబ్బులు సరిగా రావట్లా. నువ్వేం చేస్తావంటే వచ్చే నెల ఒక స్వైపింగ్ మిషన్ తెచ్చుకో. స్వైపింగ్ మిషనా? అది ఎంత ఉంటుంది అమ్మాయి గారు? ఎంతే ఓ 15,000 ఉంటుందేమో. ఆహా అలాగా అమ్మాయి గారు, ఆ 15,000 పెట్టి మీరే కొనుక్కోండి అమ్మా వాషింగ్ మిషను. స్టూడెంట్స్, ఎవ్రీ ఇయర్ మన కాలేజీ యానివర్సరీ. మిస్టర్ త్రిశూల్, ఇప్పుడు టైం ఎంత అయింది? 11 అయింది సార్. ఎందుకు ఇంత లేట్ అయింది? అది మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు సార్, అందుకే లేట్ అయింది. ఓ ఓకే, వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ సార్. లాస్ట్ వీక్ జరిగిన క్లాస్లో మనం ఎన్నో విషయాలు డిస్కస్ చేసాం, అవి ఒకసారి మళ్ళీ మనం రివైండ్ చేసుకుందాం. మే ఐ కమ్ ఇన్ సార్? ఏంటి మిస్టర్ త్రిశూల్, ఈరోజు లేట్గా వచ్చావు? మీ ఫాదర్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడా? అవును సార్. షిట్, అసలేంటి మీ ఫాదర్ ప్రాబ్లం? ప్రాబ్లం కాదు సార్, మా ఫాదర్ డాక్టర్. గెట్ ఇన్. స్టూపిడ్ ఫెలో. క్లాస్కి ప్రతి ఒక్కరు టైంకి రావటం నేర్చుకోండి. ఈరోజు సబ్జెక్ట్ గురించి చెప్తాను, కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టి సావండి. సార్, మే ఐ కమ్ ఇన్? నువ్వెందుకు లేట్గా వచ్చావురా? బైక్ రిపేర్ సార్. బస్సులో రావచ్చుగా. బస్సులోనే వద్దా అన్నాను, మీ అమ్మాయి వద్దా అన్నది. ఎవరు తిట్టింది? స్వీట్ హార్ట్ అడుక్కు తినేదవా, నేను నీకు స్వీట్ హార్ట్ ఏంట్రా? ఇప్పటి వరకు నా బాయ్ ఫ్రెండ్ నన్ను అలా పిలవలేదు, ఇంతవరకు నా గర్ల్ ఫ్రెండ్ కూర్చోబెట్టలేదు. నువ్వు ఎవరివే నా బిడ్డ మీద కూర్చో. నీకే చాదరవా. ఏవండి ఏందే అది? మన కార్ కి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంటా? ఎలా అయింది అది? నేను రైట్ అని తీసుకుంటుంటే వెనక నుంచి ఎవడో వచ్చి గుద్దాడండి. అబ్బా, రైట్ ఇండికేటర్ లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని చావచ్చు కదే. అవునా? మరి రైట్ ఇండికేటర్ లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే ఏమవుతుందండి? ఏమవుద్దా, నువ్వు ఎటెళ్తున్నావో నీ వెనకమాల వచ్చేవాడికి తెలిసి వచ్చింది. నేను ఎటెళ్తున్నానో తెలియాల్సిన అవసరం వాడికి ఎందుకండి? అంటే వాడు నన్ను ఫాలో అవుతున్నాడని మీ డౌటా? అయినా నేను ఇలా యాక్సిడెంట్ చేసినందుకు మీరు నా శీలాన్ని శంకిస్తారని అస్సలు అనుకోలేదండి. హలో, కస్టమర్ కేర్కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? హల్లా, నా మొబైల్కి కాలర్ ట్యూన్ పెట్టుకోవాలా? నెలకెంత కట్టేదా? మంత్లీ 30 రూపీస్ సార్. సాంగ్ డౌన్లోడ్కి 15 రూపాయలు సార్. ఓ అంతేనా? ఇంతకీ మీరు ఏ సినిమాలో పాటను కోరుకుంటున్నారు సార్? ఆ చెప్తా, రాసుకో. బాహుబలి 2 సినిమాలో అనుష్క ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటల్లా, అది కావాలా? సార్, ఇంకా బాహుబలి 2 సినిమా రిలీజ్ అవ్వలేదు సార్. ఒరే నీ పాసుగుల్లా, ఇంకా రిలీజ్ కాలేదా? సర్లే కానీ నువ్వు తెలుగు చాలా పద్ధతిగా మాట్లాడుతాండవే, నా సంటోని కూడా అట్లా నేర్పియాలంటే యాస్కుల్లో జాయిన్ చేపిమంటవా? వీడెవడరా బాబు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపింది సార్, తెలుగు బాగా నేర్పిస్తారు సార్. ఇంతకీ మీకు ఏ సినిమాలో పాట కావాలి చెప్తే త్వరగా యాక్టివేట్ చేస్తాం సార్. బా చెప్తాలే కానీ నా బండి సైలెన్సర్ లేక నీళ్లు పోయిండాయి, ఎట్టా క్లీన్ చేయించుకోమంటావా? మెకానిక్ షెడ్యూల్ చూపించుకోండి సార్, చాలా బాగా బాగు చేస్తారు సార్. ఇంతకీ మీ కాలర్ ట్యూన్ కావాలా వద్దా? వద్దులేరా, బాహుబలి 2 రిలీజ్ అయ్యాక చూసుకుందాంలే. వద్దా? మరెందుకు కాల్ చేశారు సార్? ఏమి లేదురా, నా మొబైల్ స్పీకర్ పోయింటే రిపేర్ చేయించిన, అది పని చేస్తుందా లేదో చూస్తామని నీకు కాల్ చేశా. బయట ఎవరికైనా కాల్ చేస్తే డబ్బులు కట్టేతానులే, అదే మీ కస్టమర్ కేర్ అయితే ఫ్రీ కదా.